వైఎస్ఆర్సీపీలో మరొక కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఎప్పుడైతే నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని గ్రూపు రాజకీయాలు అలాగే ఒకే పార్టీలో వర్గ విభేదాలు మొదలయ్యాయి అనే ప్రచారం ఎప్పుడైతే జరుగుతుందో ఎక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కొత్త పాత అనే డిఫరెన్సెస్ ఎక్కడ కనిపిస్తున్నాయి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ. ఎప్పుడైతే మొన్న విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారికి అలాగే కరణం ధర్మశ్రీ మధ్య జరిగిన వివాదం ఏదైతే ఉందో అది చిలుకు గాలివానలా మారి కాసేపు తాడేపల్లి వచ్చింది పంచాయతీ అని చెప్పడం, కాసేపు ఇమీడియట్గా వెంటనే విజయసాయిరెడ్డి గారు మళ్ళీ స్పందించి అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి జరిగిన దాన్ని కవర్ చేసుకోవడమో లేదంటే జరిగిన దాని మీద ఒక సమీక్ష నిర్వహించి ఎక్కడ లోపం జరిగింది అనే దిద్దుబాటు చర్యలు ఇమీడియట్గా చేపట్టారు, రకరకాల వార్తలు వచ్చాయి ఇవన్నీ. అయితే ఇప్పుడు తాజాగా వాటిలోంచే పుట్టుకొస్తున్న మరొక వార్త, ఎమ్మెల్యేలందరూ తమకి ప్రాధాన్యత దక్కట్లేదు, ప్రధానంగా పార్టీలో కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ పాత వారిని పూర్తిగా పక్కన పెడుతున్నారని. రీసెంట్గా పార్టీలోకి వచ్చిన అంటే ఉత్తరాంధ్రకు చెందిన పార్టీలోకి వచ్చిన వాసుపల్లి గణేష్ గారు లేదంటే మిగిలిన కొంతమంది పంచకచర్ల రమేష్ అని ఇతరత్ర కొంతమంది నేతలు ఎవరైతే వచ్చారో వాళ్ళనికి ప్రాధాన్యత ఇచ్చి పాత వాళ్ళని లైట్ తీసుకుంటున్నారు, ఈ అది నచ్చకే చాలామంది లోపల మదన పడుతున్నారంట, దాని ఫలితంగానే ఇటువంటి వివాదాలు తెర మీదకి వస్తున్నాయి అనేది మరికొన్ని పత్రికల్లో ఇప్పుడు తాజాగా ప్రధాన పత్రికల్లో వస్తున్న వార్తలు. అంటే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో నిజంగా ఉత్తరాంధ్ర కానీ లేదంటే విశాఖలో కానీ గంటా శ్రీనివాసరావు గారు వస్తానంటేనే ఆయన రాకను వ్యతిరేకించారు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి అదే మీడియాలు రాస్తున్నాయి. అవంత్ శ్రీనివాసరావు గారి వర్గం, విజయసాయిరెడ్డి గారి వర్గం గంటా శ్రీనివాసరావు గారి రాకను యాక్సెప్ట్ చేయట్లేదని. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు అనేది మళ్ళీ అదే మీడియా చెబుతున్నమాట. అంటే ఇక్కడ ఏది నమ్మాలి, నిజంగా ప్రభుత్వం కొత్త వారికి అంత ప్రాధాన్యత ఇచ్చేసి కొత్త వాళ్ళని నెత్తిని పెట్టుకుంటే మరి గంటా శ్రీనివాసరావు గారు చేరికి ఎందుకు ఏం ఆలస్యమైంది, ప్రకాశం జిల్లాలో గుట్టుపాటి వస్తారని ప్రచారం జరిగింది మరి అది ఎందుకు జరగట్లేదు, ఇవన్నీ అంటే మా పార్టీలో ఇంతమంది రావడానికి రెడీగా ఉన్నారు అంతమంది రావడానికి రెడీగా ఉన్నారని చెప్పి వైసీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో నిజంగా కొత్త వాళ్ళని తీసుకోవాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, టీడీపీని పూర్తిగా దెబ్బ కొట్టాలంటే మొత్తం టీడీపీలో ఉన్న నాయకులందరినీ లాగేయాలనే ఆలోచన వైసీపీకి ఉంటే వీళ్ళందరూ ఎందుకు ఇంకా రావట్లేదు, ఎందుకు ఇంకా ఆగిపోయారు, ముందుగా వైసీపీ పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైనా రావాలంటే రాజీనామా చేసి రావాలి, అలా అయితేనే కండువా కప్పుకోవాలి. ఇప్పటివరకు వచ్చిన నలుగురు కూడా రాజీనామా చేయలేదు అలాగని చెప్పి వైసీపీలో చేరలేరు, మద్దతుదారులుగానే మిగిలిపోయారు. సో ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కొత్త వారి ఊసి ఎందుకు ఎత్తారు అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. కొత్త వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు, పాత వాళ్ళని పక్కన పెడుతున్నారు, అందుకే ఈ గ్రూపు రాజకీయాలు, ఈ వర్గ విభేదాలు, ఈ పోరు, ఈ గొడవ ఇదంతా అని. మరి చూడాలి ఇది నిజమా కాదా, గ్రౌండ్లో వెళ్ళి ఇదంతా జరుగుతుందా ఏంటి అనేది అధిష్టానమే తేల్చాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.